ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి నరవతారిగా మన రోగాలన్నీ కూడా తాను భరించి తన నీతి మనకి ఇవ్వటం ద్వారా మనం పరలోకంలో చేరుతున్నాం. ఈ గొప్ప సత్యం, ఈ సువార్త అండి లోకానికి చాటాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? యేసుని పేరే తెలియని వారు తెరుచుకున్నది నరక ద్వారము, తెలియకున్నది మోక్ష మార్గము. ఈ వార్తను చాటేదెవరు? ఎవరైనా ప్రసంగికులా, టీవీ స్పీకర్లా? దేవుని బిడ్డ, నువ్వు రక్షించబడిన తర్వాత సమరయ స్త్రీ ఎప్పుడైతే దేవుని గురించి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ యేసు క్రీస్తు యొక్క మెస్సయ అనేది గుర్తించిందో వెంటనే గ్రామాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఈ సమయంలో నిన్ను కూడా దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణ ఆయన నీ చేతులకు అందించాలని కోరుకుంటున్నాడు. నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాడు దేవుడు, అని దిగి వచ్చిన దేవుడు, నీతో మాట్లాడటానికి ఇష్టపడిన దేవుడు. నువ్వు ఇష్టపడినట్లయితే కుష్ఠరోగం ఉన్నటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే, వాడు కుష్ఠరోగిని గ్రహించాడు, తన యొక్క కుష్ఠరోగం తాను తీసుకోలేడని గ్రహించాడు. ఎంత తను దూరస్ ఉన్నప్పటికీ కూడా ధైర్యం చేసుకుని ఒక్క యేసు దగ్గరికి వెళ్ళి పాదాలపై పడితే నా కుష్ఠరోగం పోతుంది అన్నట్టు గ్రహించాడు. యేసుని మనవి చేసుకున్నాడు, యేసుని అంగీకరించాడు, దేవుని కుమారుడిగా మారిపోయాడు. ఈ సమయంలో నీ స్థితి ఏంటి? ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇంకా పాపంలో ఉంటూ ఏదో స్వస్థల కోసం ఏదో ఒక వాక్యాలు వింటూ కాలక్షేపణ చేయడానికి వస్తున్నావా, లేక ఈ అనుకూల సమయంలో యేసు యొక్క రక్షణ కోరుకోవడానికి వస్తున్నావా? ఆలోచించుకో. ప్రభువా, దేగల రాజాని పాదం స్తోత్రం అని చేస్తున్నాం. నువ్వు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అవకాశం బట్టి ఈ కుష్ఠరోగిని ఏ రీతిగా నువ్వు ముట్టి స్వస్థపరిచావో ఆ రీతిగా మా పాపాన్ని ముట్టి మా బురదంతా కూడా కడిగేసి నీ పవిత్రమైన చేతులు ప్రభువా రక్తశక్తం చేసుకొని నీ పావన రుధిరం మా కోసం చిందించి మాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రులు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వార్త లోకానికి చాటడానికి మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని కోరుకున్నావు, మమ్మల్ని పిలుచుకున్నావు, మమ్మల్ని మలుచుకున్నావు ప్రభువా. నీ సువార్త చాటడంలో ఏమాత్రం సిగ్గుపడకుండగా అనేక మందిని ఈ రాకడ దినాలకు ముందుగానే ఈ రక్షణలోకి నడిపించటకు మా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని యేసునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రవేశనామం మీ అందరికీ నా వందనాలు. నా పేరు యోబు. నేను 12 సంవత్సరాల క్రితం చనిపోవాల్సింది నేను ఈరోజు బ్రతికి ఉన్నాను. ఆ సాక్ష్యాన్ని మీ నీతో పంచుకుంటున్నాను. నాకు 10 ఏళ్ల వయసు అప్పుడు నాకు జ్వరం వచ్చింది. అయితే మా తల్లిదండ్రులు చిన్న చిన్న డాక్టర్లు చూపిస్తుంటే తగ్గిపోయినప్పటికీ తర్వాత విజయవాడ పెద్ద హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ బ్లడ్ టెస్ట్ చేశారు. చేసినప్పుడు అక్కడ డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ రక్త పరీక్ష చేసినప్పుడు చూసి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. తర్వాత వాళ్ళ సలహాల మేరకు మేము మెడ్రాస్ వెళ్ళాము. మెడ్రాస్ వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే అతను బతికినా చనిపోయినా మా బాధ్యత కాదని చెప్పి నాన్నగారితో లెటర్ రాపించుకుని సంతకం పెట్టించుకున్నారు. అయితే 5 నెలల కోర్సు వాడితే సరిపోద్దని చెప్పారు. అయినప్పటికీ జాండీస్ వచ్చినాయి. డాక్టర్లు అన్నారు మా ప్రయత్నం మేము చేస్తాము, ఇంకా దేవుడిదే అంతా భారం, మీకేమన్నా బంధువులు ఉంటే చివరిగా చూపించుకోవాలనుకుంటే బంధువులందరూ పిలిపించి బాబుని చూపించండి అని చెప్పారు. అయితే బంధువులందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. అట్లాగా అయినప్పటికీ దేవుడి మీద నమ్మకంతో అమ్మ ఒక్కటి అప్పటికే వరకు రక్షించబడి పీర్సింగ్ గారు చర్చికి వెళ్తూ ఉండేది. అయితే మేమంతా హిందూ కుటుంబం నుంచి వచ్చాం. అమ్మ నేను బెడ్ మీద పడుకుంటే అమ్మ చెప్పిందనమాట, దేవుడికి ప్రార్థన చేయి, ఏసైకి ప్రార్థన చేయి, త్వరగా తగ్గిపోవాలని చెప్పి చెప్తా ఉందన్నమాట. అయితే నేను ఆ రోజు నైట్ ఆ బెడ్ మీద పడుకొని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాతో దర్శనం ద్వారా మాట్లాడాడు. ఒక అతను ఒక తెల్ల అంగీ వేసుకొని చేతిలో ఒక డైరీ పట్టుకొని నా బెడ్ దగ్గర నుంచి నన్ను చూసి ఏడుస్తూ ఉన్నాడు. నేను అమ్మకు చెప్తాను అన్నాను, అమ్మ ఎవరో వచ్చారు నన్ను చూసి ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి అనగానే ఎవరో అట్లాగే ప్రేయర్ చేసుకో, ఎవరో ఏం మాట్లాడతారో వీణు అని చెప్పి చెప్తా ఉందన్నమాట. అయితే అతను నా దగ్గరికి వచ్చి ఏబో నీకేం జరగదు, తొందరగా తగ్గిపోద్ది నీకు, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపోతావు అని చెప్పి నన్ను ముద్దు పెట్టుకొని నా ఇదంతా పార్ట్ అంతా కోసి ఆ పార్ట్ గుండె పేగులు అవన్నీ కడిగి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ కుట్లేసి వెళ్ళిపోయాడు అన్నమాట. అట్లా దేవుడు నాతో దర్శనం ద్వారా మాట్లాడారు. అట్లాగే మా పాస్టర్ గారు పీటర్ సింగ్ గారు అతని భార్య చర్చిలో కూర్చుని ఉండగా యేసుప్రభు వారు నేను ఒక బల్ల మీద పడుకొని ఉన్నాం, యేసుప్రభు వారు ఆయన బ్లడ్ని ఆయన యొక్క రక్తాన్ని నాకు ఎక్కిస్తూ అదేవిధంగా మేము అంతకుముందు హిందువులు పూజించే శక్తులు మా మీదకి వచ్చినప్పుడు నా మీదకి వచ్చినాయి అయినప్పటికీ వాటన్నిటిని నుండి దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అన్నమాట. కాబట్టి దేవుడు ఆ విధంగా నాతో మాట్లాడి నాకు ఆ విధంగా మాట్లాడి నన్ను ఎంతో స్వస్థపరిచాడు. నా గురించి ముఖ్యంగా మా పాస్టర్ గారు అలాగే సంఘస్థులు ఎంతోమంది ప్రార్థించారు. మరి ముఖ్యంగా అమ్మ ప్రార్థన వల్ల నేను ఈరోజు ఇట్లా బతికి ఉన్నాను. కాబట్టి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రియులారా, మనం అనేక సార్లు ఎన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం, వాటికి కట్టుబడి ఉండలేకపోతాం. దానికి కారణం ఏంటి సార్? మొట్టమొదటి కారణం
నీవు నీ సొంత శక్తితో ప్రామిస్ చేయటం దేవునికి. ఎప్పుడైతే దైవ చిత్తానుసరమైనటువంటి దుఃఖము మనిషిలో రక్షణార్థమైనటువంటి మార్పునస్ కలిగిస్తుందో, పరిశుద్ధాత్ముడు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునే శక్తి ఇస్తాడు. అది చాలామంది తెలియదండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ వర్తమానంలో కుష్ఠరోగితో ప్రభు చెప్పిన మాట నాకు ఇష్టమే. అదే మాట ఈ సమయంలో ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ చూసినటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ గుండెలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు నాకు తెలుసు. నీకున్న సమస్య నాకు తెలుసు. నీకు రోగం విషయంలోనా, ఆర్థిక సమస్య విషయంలోనా, నువ్వు ఎటువంటి సమస్యల్లో నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా నీకు సహాయం చేయడానికి నాకు ఇష్టమే. ఇక్కడ మనం గమనించేది ఒక శుభవార్త ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను దర్శించిన సమయం ఇదే. పేతురు శృంగారమైన దేవాలయం దగ్గర అంటాడు, వెండి బంగారం నా యొక్క లేదు, నాకు కలిగింది దేవుని యొక్క స్వస్థత, నాకు కలిగింది దేవుని యొక్క రక్షణ సువార్త. అదండి మన గుండెలో ఉండాల్సి ఉంటుంది. తన ప్రియులు నిద్రించు చూడగా, నువ్వు నిద్రపోతుంటే నీ ఫ్యూచర్ అంతా కూడా దేవుని చేతిలో ఉంది. కుష్ఠరోగి తన స్వస్థత కొరకు కానుకలు తెచ్చే శక్తి లేనివాడండి, నిస్సహాయుడు. దేవుని యొక్క స్వస్థత రూపాయలతో ముడిపెట్టొద్దండి. టుడే గాడ్ ఈజ్ విల్లింగ్ టు హెల్ప్ యూ. టుడే గాడ్ ఈజ్ విల్లింగ్ టు హీల్ యూ. నీ అవసరతలే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేసే అవకాశాలు. వాడు గుడ్డివాడుగా పుట్టుట దేవుని మహిమార్థమైన ప్రభు ఒక మాట అన్నాడు. దానిలో అర్థం మీకు గమనించారా? వాడి గుడ్డితనము దేవుని కొరకు మహిమ కొరకేనంటండి. వాడు ఎలకాలం గుడ్డివాడుగా ఉంటాం కాదు, దేవుడు స్వస్థపరచడానికి ఆ గుడ్డివాడు ఒక చక్కని సాధనం అయిపోయింది. దేవుని యొక్క మహిమకు మన కష్టాలు చక్కని సోపానాలండి. కుష్ఠరోగి తన అవసరంతో గ్రహించాడు. వాడికి ఉన్న ఆటంకాలు మోషే ధర్మశాస్త్రం. కుష్ఠరోగి పో బయటికి. ఆ ధర్మశాస్త్రము నెరవేర్చలేనిదాన్ని కృప ద్వారా దేవుడు యేసు ప్రభు మన పక్షాన్ని నెరవేరుస్తాడండి. ఆ కుష్ఠరోగినండి రమ్మన్నాడు. అంటుకుంటే బయలుపడతాం అన్నది ధర్మశాస్త్రం. ఆయన ముట్టి స్వస్థపరిచాడు. కుష్ఠరోగిలో ఉన్నటువంటి ఇంకొక ఆటంకం ఏంటంటే, తన ఒంటరితనం. తనకి ఎవ్వరూ సహాయం లేరు. తన కుటుంబస్తులు కూడా దూరపరిచేశారు. మతం దూరపరిచేసింది, సొసైటీ దూరపరిచింది. తన యొక్క వేదన బాధ తనంతట తాను దిగమిగకుంటూ జీవోత్సవంలాగా బ్రతుకుతున్నాడు. ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటా అని అనుకున్నావా? దేవుడి దగ్గర ఇచ్చిన చక్కని అవకాశం ఈరోజు నువ్వు హృదయాన్ని ప్రభుకి, ప్రభువా నాకున్నటువంటి రోగము కుష్ఠరోగం కాదు, నాకున్నటువంటి అవసరత నా పాపరోగం. నీ రక్తంతో కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నీ మాట వింటానే సయ్య, ఈరోజు నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో వెంటనే ప్రభు నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరిస్తాడండి. కుష్ఠరోగి దూరంగా ఉన్నాడు, ధైర్యంతో దగ్గరికి వచ్చాడు. దూరంగా ఉండి విన్నాడు, ఆ కృపలో ఉన్న ఆ ప్రత్యేకత గమనించి ధైర్యంతో దగ్గరికి వచ్చాడు. అతని యొక్క నమ్మకము వమ్ము కాలేదు. ఈ వర్తమానం మీకు మేలుకరంగా ఉంటే మీ హృదయ స్పందన మాతో పంచుకోండి. మీ సందేహాలు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ. Oh,
ఇప్పటి వరకు విన్న దైవ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడి ఉన్నారు కదా. మీకేమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నాయడల మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ జి పీటర్ సింగ్ గారు, షాలోమ్ గాస్పుల్ చర్చ్, ప్రసాదంపాడు, విజయవాడ 521108, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ జి పీటర్ సింగ్, షాలోమ్ గాస్పుల్ చర్చ్, ప్రసాదంపాడు, విజయవాడ 521108, ఆంధ్రప్రదేశ్.